వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం సెబి గురించి తెలుసుకుందాం. అసలు సెబి అంటే ఏంటి, సెబి ఎక్కడ ఉంది, దీని తాలూకు పనులు ఏంటి, దీన్ని ఎవరు నిర్వహిస్తారు, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సెబి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీన్ని 1992 ఏప్రిల్ 12 ఎస్టాబ్లిష్ చేశారు. దీని తాలూకు హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. దీని కొలక రీజనల్ ఆఫీసెస్ ఇండియాలో చాలా చోట్ల ఉన్నాయంటే ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్కత్తా, చెన్నై, ఇలా చాలా చోట్ల రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. అసలు సెబి ఏం చేస్తుంది, సెబి అనేది రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట, మార్కెట్స్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇన్వెస్టర్ తాలూకా ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట, ఇన్వెస్టర్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఏదైనా కంప్లైంట్ చేయాలంటే సెబి దగ్గరికి వెళ్ళి ఆ కంపెనీ మీద కంప్లైంట్ చేస్తే మనకి రెస్పాన్స్ వస్తుంది అన్నమాట. దీన్ని రెగ్యులేట్ చేయడం కోసమే సెబిని ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు సెబి వెబ్సైట్లో వెళ్ళి ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ముందుగా ఏదో ఒక వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి sebi.government.in అని టైప్ చేయండి. అలా టైప్ చేయగానే మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇది సెబి వాళ్ళదన్నమాట. ఇక్కడ మనం ఏం చేయొచ్చునంటే కిందకి వెళ్ళగానే ఇక్కడ ఇన్వెస్టర్ కంప్లైంట్స్ అని ఉన్నాయో చూసారా, ఇక్కడ మనం మన తాలూకు కంప్లైంట్స్ని ప్లేస్ చేయొచ్చు అన్నమాట. అంటే మన స్టాక్ బ్రోకర్ గురించి కానీ, మన డీమ్యాట్ అకౌంట్ గురించి కానీ, ఏదైనా స్టాక్ గురించి కానీ, ఏదైనా కంపెనీ గురించి కానీ మనం ఇక్కడ కంప్లైంట్ చేయవచ్చు అన్నమాట. ఇంకా ఈ వెబ్సైట్లో ఇంకేం చేయగలమంటే ఇది సెబి గురించి తెలుసుకోవచ్చు. అబౌట్ సెబి అని చూసారా, ఇలా సెబి గురించి ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి తెలుసుకోవచ్చు అన్నమాట. ఇలా చాలా విషయాలు ఈ వెబ్సైట్ నుండి మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కిందన కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.